హాయ్ హలో దిస్ ఇస్ శైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయం సందర్భం చూసుకోకుండా కార్యక్రమాలన్నీ డిజైన్ చేస్తే ఎలాంటి తప్పులు ఎదురవుతాయన్న విషయం తాజాగా ఏపీ అధికార పక్ష నేతలకు అర్థమవుతోంది పార్టీ అధినేత కం సీఎం జగన్ ఆర్డర్ తో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన అధికార పార్టీ నేతలకు అనూహ్య ఇబ్బందులు ఎదురయ్యాయి సమస్యల చిట్టాలతో ప్రజలు అడిగేయటం ఒక ఎత్తైతే సొంత పార్టీకి చెందిన వారు సైతం కడిగేస్తున్న తీరులో అధికార పక్ష నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి శివనగర్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ చేదు అనుభవం ఎదురైంది ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో పర్యటిస్తున్న ఆయన ను వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన నేత నిలదీశారు ఎన్నికల వేళలో ఎమ్మెల్యే గెలుపు కోసం తాను తన తోటి వారి చాలా కష్టపడ్డామని అలాంటిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి తమను పట్టించుకోవటం మానేసినట్లుగా ఖుర్షీద్ ఆరోపించారు ఎమ్మెల్యేను చూసినంతనే అతడు ఆవేశానికి గురై కేకలు వేస్తూ ఎమ్మెల్యే వైపు దూసుకొచ్చి ప్రయత్నం చేశాడు దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అతి కష్టం మీద నిలువరించారు ఈ సందర్భంగా ఆవేశానికి గురైన ఖుర్షీద్ తాను వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన యువకుడిని ఎన్నికల సమయంలో మధుసూదన్ గెలుపు కోసం తాను తన తోటి వారు పది మంది కలిసి పెద్ద ఎత్తున కష్టపడినట్లుగా చెప్పారు ఈ సందర్భంగా తాము పది లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొందరి చెప్పుడు మాటలు విన్న తరువాత ఎమ్మెల్యే తనను దూరం పెట్టారన్నారు అందుకే తమకు న్యాయం చేయాలని ప్రశ్నించేందుకే తాను వచ్చినట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సదరు యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు ఏమైనా నడి రోడ్డు మీద సొంత పార్టీకి చెందిన యూత్ నేత ఒకరు నిలదీయటం ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది